Hi friends, welcome back to our channel Super Women House of Kitchen lo ee roju manam chaala simple ga alage pulla pulla ga kaaram kaaram ga samadumpula pulsuni ready chesukundam mari late cheyakunda ilanti tasty and yummy recipe ni ela tayar chesukovalo chuddama mari inkenduku alasyam man kitchen lo ki velipodamu munduga manam ee recipe kosam stove on chesukuni oka bowl pettukundamu bowl heat ayin tarvata 2 to 4 tablespoon oil vesukundamu oil heat ayin tarvata 1/2 tablespoon aavalu alage oka 1/2 tablespoon jilkara 2 endumichi अलागे कोंचम करवेपाकु नालुगु पच्चिमिर्ची चीलिकलु वेसुकोवाली अलागे ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి టమాటాను కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే చిన్న ఎండుకొబ్బరి ముక్కను కూడా తీసుకొని ఇలా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ లా తయారు చేసుకొని వేసుకోవాలి గసగసాలను మనం వాటర్ లో నానబెట్టాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ గసగసాలను అలాగే చిన్న కొబ్బరి ముక్కని కొని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లా తయారు చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు రుచికి సరిపడినంత అంటే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుందాము అలాగే చిటికెడంత పసుపు రుచికి సరిపడినంత అంటే 2 టు 3 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో మనం మాడిపోకుండా ఒక్కసారి ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కేజీ సామదుంపలను తీసుకొని నీటిగా మనం 5 మినిట్స్ కుక్ చేసుకొని దానిపైన తోలు తీసుకొని వేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నవి మనం ఆల్్రెడీ బాయిల్ చేసుకున్న సామదుంపలే కాబట్టి ఇవి డైరెక్ట్ గా మనం కుక్ చేసుకున్న కర్రీలో వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుందాము ఎప్పుడైనా సామదుంపల పులుసుకి పెద్ద సామదుంపలతో కాకుండా ఇలా చిన్న సామదుంపలతో పులుసు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చింతపండు పులుసుని వేసుకోవాలి పులుపు చూసుకొని వేసుకుంటే మనకి సరిపోతుంది ఆల్్రెడీ మనం టమాటా యూస్ చేసాం కాబట్టి చాలా తక్కువ పులుసు వేసుకుంటే సరిపోతుంది ఇలా పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాము 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము మనకి చక్కగా ఆయిల్ పైన తేలింది కాబట్టి పులుసు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడినంత కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుందాము ఫైనల్లీ మనకి సామదంపుల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము చేపల పులుసు టేస్ట్ తో సమానంగా ఉండి ఒక్కసారి ఈ సామదంపుల పులుసుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ సామదంపుల పులుసుని వైట్ రైస్ లోకి పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది సామదంపుల పులుసుని ఈజీలీ మనం 2 టు 3 డేస్ వరకు బయట ఉంచుకొని తినొచ్చు ఎవరైనా సామదంపుల పులుసు తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా సామదంపుల పులుసుని తింటారు ఇలాంటి మంచి వీడియోస్ ని ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి